సిక్స్త్ బి వాళ్ళ బుక్స్ చెప్పిరన్న వల్లే అప్పుడు నేను కూడా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళే. అక్కడ కొంతమంది చెన్నైలు ఉంటారు సార్, ఉన్నవల్ల మేము ప్రిన్సిపల్ తోటి నేను ఏమని చెప్పినా కదా అంటే, మేడం నేను నైట్ ఫీవర్కి వచ్చిన వాళ్ళే, ఇట్లా ఫైవ్ మెంబర్స్ అక్కడ పోయిన వాళ్ళే, మేము వాళ్ళని స్పీడ్ వాక్ ఎవరు ఎవరు వెళ్ళమన్నారు అన్నవాళ్ళు, మేడం మీరు వెళ్ళమన్నారట కదా అన్నవాళ్ళే ప్రిన్సిపల్ మేడం ఏమంటే సార్ ఎవరు చెప్పారు అని అడిగింది సార్. అడిగిన వాళ్ళే ఫస్ట్ వెళ్ళిన వాళ్ళు చెప్పారు అని నేను అనుకున్నాను. అన్న వాళ్ళే అడి ఫస్ట్ ఎవరు ఫస్ట్ రోజు ఎవరు ప్రిన్సిపల్ మేడం చెకింగ్కి వచ్చింది సార్, డాన్స్కి అందరు పడుకున్నారో లేదో అనాష్ స్టడీలో. అనాష్ స్టడీ వచ్చిన వాళ్ళే ఇలానే అమ్మాయిలు ఈ పూట మిలియన్ చేస్తున్నారు, పాము తేలితే వచ్చి పడుకున్నారు అండి అని చాలా అన్నారు సార్ మేడం. అన్న వాళ్ళే వీళ్ళేమన్నారు తీసుకున్నారని ప్రిన్సిపల్ మేడం చెప్పారు, కానీ మేమేలా పర్మిషన్ ఇచ్చింది మేడం. ఇద్దరు మేడం ఇప్పుడు స్పీడ్ వాక్ నడుస్తున్నామని ఎవరి పర్మిషన్ లేకుండా నడుస్తున్నారని మేడం కొట్టింది అంతే కదా. అంటే ఏ మేడం కొట్టింది మిమ్మల్ని? పీటీ మేడమా లేకపోతే ప్రిన్సిపల్ మేడం? పీటీ మేడం కొట్టింది. ఆయాసం ఉన్నాం ఇద్దరు మేడం ఇప్పుడు మీరు స్పీడ్ వాక్ నడుస్తున్నారు నడుస్తున్నామని ఎవరి పర్మిషన్ లేకుండా నడుస్తున్నారని మేడం కొట్టింది అంతే కదా. అంటే ఏ మేడం కొట్టింది మిమ్మల్ని? పీటీ మేడమా లేకపోతే ప్రిన్సిపల్ మేడం? పీటీ మేడం కొట్టింది. ఆయాసం ఉన్నా ఆయాసం ఉందట. బెల్లంపల్లి పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల గర్ల్స్ పాఠశాలలో ఈరోజు 6వ తరగతి పిల్లల దగ్గరికి మేము వెళ్ళడం జరిగింది. ఎందుకంటే నిన్న పీఈటీ మేడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ మా పిల్లలను తిన్నాక స్పీడ్ వాక్ చేస్తున్న ఒక ఆరోపణతో వాళ్ళు విచ్చత రహితంగా కొట్టడం జరిగింది. వాళ్లకు ఒక్కొక్కరికి దెబ్బలు తాగడం జరిగింది, కానీ వాళ్ళని ఇప్పటి వరకు కూడా ఎలాంటి ఆసుపత్రులలో చూపించకపోవడం, ట్రీట్మెంట్ ఇప్పించకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ఏ పై అధికారులు వీళ్ళపైన దృష్టి పెట్టించి వాళ్ళు పిల్లలపైన ఎవరు కొట్టారో వాళ్ళపై తగు చర్యలు తీసుకోవాలని మేము విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం.